హరే కృష్ణ. భగవద్గీత 11వ అధ్యాయం 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భావం: అర్జున, కేవలం అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థముగా అర్థమవుతాను, ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడుతాను. కేవలం ఈ రకంగా నీవు నా రహస్యాలను అవగాహన చేసుకోగలుగుతావు. కృష్ణుని 2 చేతులు మరియు 4 చేతుల చతుర్భుజ రూపాలు అతడు చూపిన విశ్వరూపానికి భిన్నమైనవి. ఇందులో విశ్వరూపం తాత్కాలికమైనది, అలాగే కృష్ణ నారాయణ స్వరూపాలు నిత్యమైనవి. ఈ విషయం 47వ శ్లోకంలో తెలుపబడినది. త్వదన్యేన నా దృష్ట పూర్వం, ఈ విశ్వరూపం భగవంతుడు ఎందుకు చూపించారు అంటే, ఎవరైనా భవిష్యత్తులో తాను దేవుడిని అని అంటే ఇలాంటి విశ్వరూపం చూపించమని మనం అడగచ్చు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు కేవలం అనన్య భక్తి సేవా పద్ధతి ద్వారా మాత్రమే అర్థమవుతాడు అని తెలుస్తూ ఉంది. కృష్ణుని భక్తి భావన మానవాళికి ఒక వరదానము. అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమ భక్తి మనకి ఉచితంగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు, అలాగే ఇంకా ఎంతోమంది ఆచార్యుల ద్వారా అందించబడింది. భక్తిలో ప్రారంభంలో ఉన్నవారికి ఆలయ పూజ ఎంతో ముఖ్యమైనది. ఈ విషయం శ్వేతాస్వర ఉపనిషత్ 6.23లో చెప్పబడింది. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురో తస్యైతే కథితా హర్త్యాః ప్రకాశంతే మహాత్మనః. దేవుని పట్ల పరాభక్తి ఉన్నవారికి అదేవిధంగా అచంచలమైన శ్రద్ధను కలిగి గురువు పట్ల ఆదేశాలు పొందినవారు భగవంతుణ్ణి చూడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. వేద సాహిత్యంలో గోపాల తపని ఉపనిషద్లో క్లిష్టకైతే, సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంత విద్యాయ గురవే బుద్ధి సాక్షినే. ఆనందము, నిత్యత్వము, జ్ఞానముతో ఉన్న దివ్యరూపము కలిగిన కృష్ణునికి నా వందనాలు. అతనిని తెలుసుకోవడం అంటే వేదాలు తెలుసుకోవడమే, కనుక అతడు పరమ గురువు, కనుక నేను అతనికి నమస్కరిస్తున్నాను. అలాగే బ్రహ్మ సంహితలో ఈ శ్లోకం చెప్పబడింది. యసైకని స్వసితాకాలమథావలంబ్యా జీవంతి లోమ విలజా జగదండనాథ విష్ణుర్మహంస ఇహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. కేవలం శ్వాస ద్వారా ఎవరిలో అసంఖ్యాక విశ్వాలు ప్రవేశిస్తాయో, తిరిగి ఎవరి నుండి అవి బహిర్గతమవుతాయో, అటువంటి మహావిష్ణువు కృష్ణుని ప్రధాన అంశం. అందుకే సర్వకారణ కారకుడైన గోవిందుణ్ణి అంటే కృష్ణుణ్ణి నేను భజిస్తాను అని అర్థం. కనుక ఈ శ్లోకంలో తన సచ్చిదానంద స్వరూపమైన స్వీయంగా ఉన్న 2 చేతులు కలిగిన మానవ రూపాన్ని చూడగలిగే ఏకైక మార్గాన్ని వెల్లడిస్తున్నారు. ఈ మార్గం అంటే భక్త్యాతే అనన్యయ అని చెప్పబడింది. అంటే అతని పట్ల సంపూర్ణ ప్రేమ భక్తి కృష్ణుడి పట్ల నిరంతర అఖండమైన ఏకైక ప్రేమ భక్తి ద్వారా మాత్రమే ఆయన ఆధ్యాత్మిక గురువుతో కలిసి ఉండే ఆధ్యాత్మిక ఉపదేశాల ద్వారా ఆయనను సాక్షాత్కారం చేసి తెలుసుకోవచ్చు అని తెలుస్తూ ఉన్నది. హరే కృష్ణ.